एमएलए कोटारु अभय चौधरी पेदवेगी मंडलम राटनालकुंट ग्रामंलोनी श्री राटनालम्म अम्मवारिनी दर्शिंचुकुनी आलय प्रांगणंलो निर्वहिंचिन स्वतंत्र दिनोत्सव वेडुकल्लो पाल्गोनी जातीय जेंडानु आविष्करिंचारु। अनंतरं एमएलए राटनालकुंट पंचायती परिधिलोनि पलुवुरु लब्धिदारुलकु जगनन्न संपूर्ण गृहहक्कु पथकानिकि संबंधिंचिन पट्टालनु अंदजेशारु। ई कार्यक्रमंलो जेडपी वैस चैर्मन् पेनुमाल विजयबाबु, एएमसी चैर्मन् मेका लक्ष्मणराव, एमपीपी ताता रम्य, मंडल पार्टी कन्वीनर मेट्लपल्ली सूरीबाबु, राटनालम्म आलय कमिटी चैर्मन् चल्लगोल्ल वेंकटेश्वरराव, विजयराय सोसैटी अध्यक्षुलु पालडुगु सत्यनारायण, एमपीटीसी देवलराजु राधिका शेखर, सर्पंच जेट्टी वेंकटेश्वरम्म, इतर प्रजा प्रतिनिधुलु, अधिकारुलु, नायकुलु, कार्यकर्तलु, प्रजलु पाल्गोन्नारु। అమ్మవారి సన్నిధిలో ఉన్నటువంటి ఈ కోనేటి గాని ఈ చెరువుని రూపురేఖల మార్చాలి అని చెప్పి అనుకోవటం, దాని ధర్మిల 8 లక్షల దాకా దీనికి 9 లక్షల దాకా దీనికి మంజూరు చేయటం, ఆ పనిని కూడా ఊర్లో ప్రజలకి ఉపయోగపడే విధంగా చేయాలి, వాళ్ళకి ఎవరకైతే ఈరోజు కరువు పని చేస్తూ ఉన్నారో వాళ్ళకే జాబ్ కార్డుల్లోనే ఈ డబ్బులు కూడా వాళ్ళకే అందే విధంగా చేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది। ఇప్పుడే మొదలు పెడుతూ ఉన్నాం అంటే 2-3 లక్షలు ఖర్చు పెట్టి ఇప్పుడు మొదట దశగా దీన్ని చేయటం జరిగింది। ఇంకా మరింతగా ఈ చెరువును అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది, రాబోయే కాలంలో మరింతగా ఈ చెరువును చేసి ఇక్కడ చక్కటి వాకింగ్ ట్రాక్ కూడా పెట్టాలనే ఆలోచన ఉంది। గ్రామ ప్రజలందరూ కూడా వాకింగ్ అది చేయాలంటే కూడా ఉపయోగకరంగా ఉండే విధంగా మంచి ఇంకా మంచి వాకింగ్ ట్రాక్ అది కూడా ప్రొవైడ్ చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాం। మనందరం కూడా మన దేశానికి మనం ఏమీ ఇవ్వబోతున్నాం, ఏ విధంగా దేశానికి సేవ చేయబోతున్నాం అనే దానిపైన అందరూ కూడా దృష్టి పెట్టాలని, ఉన్నటువంటి చిన్నారులు బాగా చదువుకోవాలని, మంచి భవిష్యత్తు వాళ్ళకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జిల్లాలో 75 చెరువుల్ని అభివృద్ధి చేసి వాటిని ఆక్రమణకు గురి కాకుండా సుందరీకరణ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలనేది ప్రభుత్వం ఉద్దేశం। అందులో భాగంగా మరి పెదవేగ మండలానికి 3 చెరువుల్ని మంజూరు చేయడం జరిగింది। ఒకటి బాబరాజగూడెంలో, తర్వాత ఒకటి ఈ రాట్నాలకుంట ఏర్పాటు చేయడం జరిగింది। దీంట్లో 9,75,000 చొప్పున మరి మంజూరు చేయడం జరిగింది। దీనిలో ఇప్పటికే 3.5 లక్షలు ఖర్చు పెట్టాం, మిగతా కూడా రానున్న కాలంలో ఉపాధి హామీ కూలీలతో దాన్ని అభివృద్ధి చేసి మరి రాట్నాలకుంట ఈ పవిత్రమైన ప్రదేశంలో దీన్ని కూడా మరింత సుందరీకరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా చేయాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం।